అదే మన బలం. మనం ఇంత ధైర్యంగా శైలును విడిపించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను వాడు ఊహించడు. అలాగని దూకుడుకెళ్ళడం కరెక్ట్ కాదు. పర్ఫెక్ట్ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈ రాత్రికే శైలును విడిపించాలి. నా మాట విను, ఆ పిల్ల అన్నమే తింటాం లేదు. నిన్ను పెండ్లు ఎందుకు చేసుకుంటుంది? కాపర్ మెట్లా చేస్తుందిరా. వద్దో, కాళ్ళకు పారాణి రాసుకో, ఎర్రగా బాగుంటుంది. చేతికి గోరింటాకు పెట్టుకో, ఎర్రగా ఇంకా బాగుంటుంది. చేతికి రక్తం పోసుకోవద్దు, బాగుండదు. నిన్న ఈపాటికి ఏదైనా చేసిండేవాడిని, ఆడదాని ఉసిరు పోసుకోవద్దని ఊపిరిపోయే ముందు మయ్య చెప్పిండు. అందుకనే నిన్నేం చేయలే, కానీ పెండ్లి మాత్రం చేసుకుంటా. నువ్వంటే నాకు ఇష్టం లేదు. మరెవరంటే ఇష్టం? వదిలేసి పారిపోయినా వెంకటగాడు అంటే ఇష్టమా? వాడి గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తావు? నువ్వు చీ అన్నా తూ అన్నా తుడి చేసుకుంటుంది నేను. నా గురించి ఆలోచించవే, మనసు మార్చుకో. మనసు మార్చుకోవాల్సింది నేను కాదు, నువ్వు. నువ్వెన్నన్నా కోపం పెట్టలే, ఇంకా మోసు పెరిగిపోతుంది. నేనవ్వా, ఏముందే మీ ఆడాలలో? కింగు లాంటి మగాన్ని కూడా కొంగున కట్టేసుకుంటారు. ఇంకా నా వల్ల కాదు, రేపే నేను పెళ్లి చేసుకుంటా. ఏంది గట్లా చూస్తున్నావు? పీట్ల మీద కూర్చునేంత వరకు నీకు టైం ఇస్తున్నా. మనసు మార్చుకుని కాదు, చీర మార్చుకుని. అది జన్మలో జరగదు. జరిగిద్ది జరగదు. వినపడ్డం లేదా? నీ ఇంటి రామాయణం, సీతను ఎత్తుకొచ్చిన రావణాసురుడి గతి ఏమైందో తెలుసుకో. కళ్ళు తెరుచుకో. మార్చండ్రా కథ. నువ్వే కదా రాముడి, సీతమేళ్ళ తాళి తీసి రావణాసుడికి, వాడు కడతాడు. మధ్యాహ్నం పోయిందా? సీతమేళ్ళ తాళి రాముడు తీటిపోయిందిరా. నువ్వు తాళిది అపచారం సార్, తప్పైపోతుంది సార్. చూసినావా, కరెంటు పోయినది. అపశకునవరా? అపశకున తక్క, ఏమైందో చూడండి రా. రావణ వచ్చాడేమో. రాలేదన్నా? ఆ ఫీజులు గట్రా చెక్ చేసాను రా. చేసావన్నా? ఆ ట్రాన్స్ఫరెన్స్ పోయి చూడు. జరా జల్దీ చేయరా. అట్లనేనా?
గిడ కనెక్షన్ తీసేసిందిరా బై. అంజయ్ Thank you.
అందరూ చెప్పి కదా పదండి పద చల్లని తీసుకుని బారపడి.